फ्रेंड्स मन टेंसेस क्लासेस कंप्लीट चूड़लेदो वाळ्ळु सेपरेट सेपरेट टेंस मीद वीडियो उंदी फ्रेंड्स आ वीडियो मीद चूडोच्चु नेनु लिंक कूडा पेडतानु ఒకవేళ ఆ వీడియోస్ అన్ని చూసిన వాళ్ళైతే వాళ్ళకి ఇంకా ఈజీగా అవుతుంది ఈ రీకాప్సులేషన్ క్లాస్ అనేది ఎవరైతే బిఫోర్ వీడియోస్ చూడలేదో వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్ ఫ్రెండ్స్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ రీకాప్సులేషన్ క్లాస్ అబౌట్ టెన్సెస్ ఫ్రెండ్స్ వి హాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ టెన్సెస్ క్లాసెస్ ఐ గేవ్ యూ అ సింగిల్ వీడియో ఆన్ సింగిల్ టెన్స్ వి హావ్ కంప్లీట్లీ 12 టెన్సెస్ ఫ్రెండ్స్ If you didn't watch those videos, please go through by these videos. I will give you the link in description. Friends, our topic is, the class is all about the recapitulation of all tenses. If you have any doubt, please go through by the single video, which I had already done in my previous videos. Please go and check. Then, if you had already completed all tenses, you can go through by this class. Class like help padam manam ippudu. Tense. Tense ante. It tells us about time of an action. Ante pani jarigina aa condition ni aa sthitini manaku telputundi. Pani jarigipoyinda, jaragabothu unda, pani jarugutu unda, pani ippudu intaku munde jariginda, pani gathamlo jarigipoyinda, gathamlo jarugutu unda anedi manaku telipede tense. Friends, manam tenses nechukunnamu. Ave enti moodu rakalu unnayi kada. Entavi mari present tense, past tense. ఫ్యూచర్ టెన్స్ మూడు రకాలుగా ఉన్నాయి మరి ఈ మూడు టెన్సెస్ కూడాను అర్థం ఏంటి మరి ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం వర్తమాన కాలంలో ఏమున్నాయి ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ నాలుగు రకాలు పాస్ట్ టెన్స్లో మళ్ళీ నాలుగు రకాలు ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ నాలుగు రకాలు అవి ఏంటంటే మరి ప్రతి టెన్స్ కూడా నాలుగు రకాల టెన్సెస్గా మళ్ళీ డివైడ్ అయ్యింది ఏంటి మరి సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతి టెన్స్ కూడా నాలుగు టెన్సెస్గా డివైడ్ అని చెప్పాను కదా ఏంటంటే అవి ప్రజెంట్ సింపుల్గా ప్రజెంట్ కంటిన్యూస్గా ప్రజెంట్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా డివైడ్ అయింది మళ్ళీ పాస్ట్ టెన్స్ కూడా సేమ్ ఎలాగా పాస్ట్ సింపుల్గా పాస్ట్ కంటిన్యూస్గా పాస్ట్ పర్ఫెక్ట్గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా డివైడ్ అయింది మళ్ళీ సేమ్ ఫ్యూచర్ టెన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్గా ఫ్యూచర్ కంటిన్యూస్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా డివైడ్ అయ్యింది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ సింపుల్ అంటే ఈ టెన్స్ని మనం ముఖ్యంగా అలవాట్లు చెప్పడానికి వాడతాము అదేవిధంగా నిత్య సత్యాలు చెప్పడానికి మనము వాడుతూ ఉంటాం రోజు అలవాట్లు ఏవైతే ఉంటాయో హ్యాబిట్స్ నిత్య సత్యాలు హ్యాబిట్స్ అదేవిధంగా నిర్ణయించుకున్న దగ్గర భవిష్యత్తు చెప్పడానికి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చే స్ట్రక్చర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది దీనిలో మనకి డూ డజ్లు వస్తూ ఉంటాయి అంటే ఫస్ట్ పర్సన్ ఐకి మనము వర్బ్ ఏదైతే ఉంటుందో ఒంటరిగా ఉంటుంది వర్బ్కి ఎటువంటి ఎస్ రాదు కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ షీ ఇట్ రాము గీత కల్పన వీటన్నిటికి కూడా వర్బ్కి ఎస్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మరి ఈఎస్ ఐఎస్ వేటికి రావాలంటే వర్బ్ అనేది హెచ్తో కానీ ఓతో కానీ ఎస్ఎస్తో కానీ ఎండ్ అయితే మనకి ఈఎస్ వస్తుంది మరి ఐఎస్ దేనికి వస్తుంది వర్బ్ అనేది వైతో ఎండ్ అవుతే దానికి ఐఎస్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రకంగా వర్బ్కి ఎస్ ఏది ఎప్పుడు యాడ్ చేయాలి వర్బ్కి ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి ఐఎస్ ఎప్పుడు యాడ్ చేయాలనేది దీని మీద సపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి నేను లింక్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి అలవాటుగా చేసే పనులని చెప్పాను ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఇట్స్ మై హాబీ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను దీనిలో మనం ముఖ్యంగా ఫ్రెండ్స్ వర్బ్కి ఒకవేళ ఎటువంటి ఎస్ ఈఎస్ ఐఎస్ లేకపోతే డూని వాడతాం వర్బ్కి ఎస్ ఉందనుకోండి డజ్ వచ్చేస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ డూతోటి డజ్ తోటి మనము హెల్పింగ్ వర్బ్స్ తోటి మనము ఈ టెన్స్ని మనము ఫోర్ స్టేట్మెంట్స్గా డివైడ్ చేస్తాం అఫర్మేటివ్గా నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోను ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోనా డూ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఆ రకంగా ప్రతి స్టేట్మెంట్ని మనము నాలుగు రకాల స్టేట్మెంట్స్గా మనము వాడుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా దీంట్లో హీ ప్లేస్ చెస్ అని చెప్పాను నేను హీ ప్లేస్ చెస్ వర్బ్కి ఎస్ యాడ్ అయి ఉంది
అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ అయ్యింది కాబట్టి బొబ్బికి ఎస్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో మనకి డస్ వస్తుంది. హీ డస్ ప్లే చెస్. హీ డస్ నాట్ ప్లే చెస్. డస్ హీ ప్లే చెస్? డస్ హీ నాట్ ప్లే చెస్? ఆ రకంగా మనము ఫోర్ స్టేట్మెంట్స్ తయారు చేసుకోవాలి. దీనిలో సహజంగా మనకు వచ్చే కీవర్డ్స్ ఏముంటాయంటే, అఫ్కోర్స్ వాటిని క్లూవర్డ్స్ అని కూడా అంటాం. జనరల్లీ, ఆల్వేస్, ఆఫ్ అండ్ డైలీ, సహజంగా జరిగే కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనము వాడుతూ ఉంటాం. ఇది అయిపోయింది ఫ్రెండ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ వచ్చేద్దాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా మన కళ్ళ ముందు ఎట్ ప్రజెంట్ యూఆర్ ఆల్ లిజనింగ్ టు మై క్లాస్, ఐఆమ్ టీచింగ్ నౌ, యూఆర్ ఆల్ అబ్జర్వింగ్. దట్ మీన్స్ ద యాక్షన్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్. మన కళ్ళ ముందు పని అనేది జరుగుతూ ఉంటుంది, అంటే లైవ్గా, కరెంట్గా, లైవ్గా యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి పనులు చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆమీజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ఆమీజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏముంటాయి? ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవచ్చు, బట్ ఐకి మాత్రం యామ్ రావాలి. హీ షీ ఇట్లకి మాత్రం ఈజ్ రావాలి. అంటే ఇవి సింగులర్స్. బహువచనాలు ఏవైతే ఉంటాయో ప్లూరల్స్ అన్నిటికీ కూడా మనకు ఆర్ రావాలి. ప్లస్ వి ఫోర్. వి ఫోర్ అంటే వర్బ్ యొక్క నాలుగో రూపం. అంటే వర్బ్కి ఐఎన్జీ వచ్చి యాడ్ అవుతే దాన్ని మనము వి ఫోర్ అని అంటాం. వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. అట్ ప్రజెంట్ ఐఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. యాక్షన్ అనేది కంటిన్యూగా అవుతూ ఉంది. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. రాము ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఆ రకంగా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందే పరిపూర్ణమైన పనులు, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. దీనిలో స్పెసిఫిక్గా ఏ టైంకి కంప్లీట్ అయింది విషయం మనకు సంబంధం లేదు. కానీ ఇంతకుముందే ఆ పని పూర్తయిపోయింది అనుకోండి, ఆ పని పూర్తయిపోయిన పని చెప్పడాన్ని మనము చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము వాడుతూ ఉంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దీంట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది, ప్లస్ వి త్రీ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు ఏంటంటే హ్యాస్ హ్యావ్లు వచ్చినప్పుడు తప్పకుండా మనకి వర్బ్ యొక్క మూడవ రూపము ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హ్యాస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఉంటుంది. మరి హ్యాస్ దేనికి వస్తుంది, హ్యావ్ దేనికి వస్తుంది అంటే హ్యావ్ వచ్చేసి మనకి డూ ఫ్యామిలీకి వస్తుంది. మరి హ్యాస్ అనేది డస్ ఫ్యామిలీకి వస్తుంది. మరి డూ ఫ్యామిలీ ఏంటి మేడం? డస్ ఫ్యామిలీ ఏంటంటే, డూ ఫ్యామిలీ అంటే ఐ యూ వీ దే ప్లూరల్స్ ఇవన్నిటినీ డూ ఫ్యామిలీ అంటాం. అంటే డూ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే వర్బ్కి ఎస్ రాదు, వర్బ్ ఒంటరిగా ఉంటుంది. ఐ ఈట్, వి ఈట్, దే గో, ఈ రకంగా వర్బ్కి ఎస్ రాదు. కానీ మరి డస్ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ షీ ఇట్, రాము, ఏ కౌ, ఏ బాయ్, ఏ గర్ల్, ఇవన్నీ కూడా సింగులర్స్. వీటికి వర్బ్కి ఎస్ వస్తుంది. ఇలాంటి తరుణంలో మనం ఏం చేస్తామంటే వర్బ్కి ఎస్ యాడ్ చేసుకుంటాము. అఫ్కోర్స్ దీంట్లో హ్యాస్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో వర్బ్కి ఎస్ యాడ్ చేసుకుంటాం. దీంట్లో హ్యాస్ వచ్చేటప్పటికి మనకి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ షీ ఇట్ రాము వాటికి హ్యాస్ రావాలి. ఈ హ్యావ్ వాటికి వస్తుంది, డూ ఫ్యామిలీ వాటికి వస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో నా వీడియోస్, వాళ్ళకి డూ ఫ్యామిలీ, డస్ ఫ్యామిలీ ఈజీగా తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళు కూడా కొంచెం ప్రీవియస్ వీడియోస్ చూసారనుకోండి అర్థమైపోతుంది. డూ ఫ్యామిలీ ఏంటి, డస్ ఫ్యామిలీ అంటే ఏంటి? డూ ఫ్యామిలీ అంటే ఐ వి యూ దే ఉంటాయండి. డస్ వచ్చేసేసి హీ షీ ఇట్ వచ్చేస్తాయి. వీటికి డస్, హ్యాస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందే పరిపూర్ణమైన పనులు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇంతకుముందే నేను ఇంగ్లీష్ అంటే కొత్తగా ఇంతకుముందే నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉన్నాను. హీ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఆయన ఇంతకుముందే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో, ఇంతకుముందే నేను మ్యాంగో తిన్నాను అని అన్నాను, ఇంతకుముందే తినేశాను. ఇంతకుముందే వర్క్ రాశాను. ఐ హ్యావ్ రిటన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్. షీ హ్యాస్ గాన్, తను వెళ్ళిపోయింది. ఆ రకంగా ఇంతకుముందే పరిపూర్ణమైన పనులు చెప్పడానికి పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో పని ప్రారంభమవుతుంది, గతంలో పని ప్రారంభమయ్యి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఇట్ కంటిన్యూస్ ఇన్ ప్రజెంట్. అంటే గతంలో పని ప్రారంభమై ఇంకా ఆ పని జరుగుతూనే ఉంది అని చదవడంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్.
సిన్స్ మై చైల్డ్హుడ్. నా బాల్యం నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఐ హవ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఉదయం నుంచి నువ్వు పాట పాడడం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు. ఐ హవ్ బీన్ ప్రాక్టీసింగ్ సింగింగ్ సాంగ్స్ సిన్స్ మార్నింగ్. ఒక గంటగా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏది ఒక గంటగా నువ్వు నవల రాస్తూ ఉన్నావు. ఐ హవ్ బీన్ రైటింగ్ నావెల్ ఫర్ 1 అవర్. ఒక గంటగా నేను నవలను రచిస్తూ ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పామనుకో ఫర్ వాడతాం మనం, పాయింట్ ఆఫ్ టైం చెప్పామనుకోండి సిన్స్ వాడతాం. ఓకేనా ఫ్రెండ్స్, గతంలో పని ప్రారంభమవుతుంది, స్టిల్ అది కంటిన్యూ అవుతుంది ప్రెజెంట్ టెన్స్లో కూడా. గతంలో పని ప్రారంభమై ప్రజెంట్ టెన్స్లో కూడా పని జరుగుతూ ఉన్నప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. దీనిలో స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మరి హ్యాస్ బీన్ దేనికి వస్తుంది? డస్ ఫ్యామిలీ వాటికి, హీ షీ ఇట్ రాము ఇలా నేమ్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. హ్యావ్ బీన్ దేనికి వస్తుంది? డూ ఫ్యామిలీ అనేటువంటి మరి ఐ వి యు దే వీటన్నిటి కూడా హ్యావ్ బీన్ వస్తుంది. ఇప్పుడు దే హ్యావ్ బీన్ అంటాం, దే హ్యాస్ బీన్ అన్నాం, షీ హ్యాస్ బీన్ అంటాం. షీ హ్యాస్ బీన్ కటింగ్ వెజిటబుల్స్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి కోస్తూనే ఉంది, ఆ వెజిటబుల్స్ అవ్వలేదు, ఇంకా వంట కూడా అవ్వలేదు. ఆ రకంగా షీ హ్యాస్ బీన్ కటింగ్ వెజిటబుల్స్ సిన్స్ మార్నింగ్. ఒక గంటగా కట్ చేస్తుందంటే షీ హ్యాస్ బీన్ కటింగ్ వెజిటబుల్స్ ఫర్ 1 అవర్. ఒక గంటగా ఆమె కట్ చేస్తుంది. ఆ రకంగా మనము పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ చెప్తాము, పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ చెప్తాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసింది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 రకాలుగా ఉన్నాయి. ఎన్నున్నాయి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 రకాలుగా ఉన్నాయి. మరి సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడతాము? సింపుల్ పాస్ట్ అంటే గతంలో పూర్తయిపోయిన పనులు, ఆ పని యొక్క దాఖలాలన్నీ కూడా గతంలోనే జరిగాయి. గతంలో పని పూర్తయిపోయిన విషయాలు చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాం. దీనిలో స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దీనిలో ఎటువంటి బీ ఫామ్స్ ఉండవు, కాకపోతే బీ ఫామ్స్ మనం తీయాలి. ఎలా తీయాలంటే వర్బ్ యొక్క 2వ రూపం ఉంటుంది. V2 ఇస్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, V2 ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే, ఐ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మరి హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2019లో ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. రాము లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాస్ట్ ఇయర్లో ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు. ఆ రకంగా గతంలో పూర్తయిపోయిన పనులు చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ని వాడుతూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అదే గతంలో పని కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, పలానా టైంకి, గతంలో పలానా టైంకి ఒక పని కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వి ఆర్ లర్నింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్, వి ఆర్ లర్నింగ్ నౌ. ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం, నిన్న నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి ఈ టైంకి, అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. వీ వర్ లర్నింగ్ ఎస్టర్డే, మనం నిన్న నేర్చుకుంటూ ఉన్నాం ఎట్ దిస్ టైమ్. వీ వర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకి మేము ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు నేర్చుకుంటున్నామంటే వీ ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నౌ, ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వీ ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నౌ, ఇది వీ వర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నిన్న ఈ టైంకి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నామని చెప్పినప్పుడు మనము ఏమొస్తుంది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. గతంలో ఒక పని జరుగుతూ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తెలుసుగా ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి, అన్నీ వస్తాయి. వాజ్ వీటికి వస్తుంది, సింగులర్స్కి వస్తుంది. వర్ దేనికి వస్తుంది? ప్లూరల్స్కి వస్తుంది. ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకి నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నాను. నిన్న రాము నేర్చుకుంటూ ఉన్నాడు, రాము వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు, చిల్డ్రన్ వర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అనేది మనకు క్లూ వర్డ్ ఫ్రెండ్, క్లూ వర్డ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎట్ దిస్ టైమ్ అని మనకు వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏం లేదు ఫ్రెండ్స్, గతంలో పని జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్న పని తెలిపేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో పని జరిగింది, ఆ పని జరిగిపోయింది అని చెప్పే క్రమం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము,
నువ్వు కారు కొనేసావు. ఎప్పుడు కారు కొన్నావు? నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత కారు కొన్నావు. అంటే యూ హ్యాడ్ లెర్న్డ్ డ్రైవింగ్, అంటే యూ హ్యాడ్ లెర్న్ డ్రైవింగ్. దెన్ ఆఫ్టర్ దెన్ యూ బాట్ అ కార్, అంటే డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నువ్వు కారు కొన్నావు. రెండు పనులు జరుగుతాయి దీంట్లో. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్, గతంలో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంగ్లీష్ని నేర్చేసుకున్నాను అని చెప్పినప్పుడు. ద మ్యాచ్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ దే కేమ్, వాళ్ళు రాకముందే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో టూ యాక్షన్స్ జరుగుతాయి. టూ యాక్షన్స్ జరిగినప్పుడు ఏదైతే ఫస్ట్ జరిగిపోతుందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం, దాని తర్వాత జరిగిపోయిన పని మనము సింపుల్ పాస్ట్లో రాస్తాం. ఇక్కడ చూడండి, ద మ్యాచ్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ దే కేమ్, వాళ్ళు రాకముందే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అన్న విషయాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో రాసాము, మరి దాని తర్వాత వచ్చిన పనిని మనము సింపుల్ పాస్ట్లో రాసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి, నేను కార్ సింబల్ ఇక్కడ ఇచ్చాను ఎందుకంటే మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు. యూ హ్యాడ్ లెర్న్ డ్రైవింగ్, యూ హ్యాడ్ లెర్న్ డ్రైవింగ్ బిఫోర్ యూ బాట్ అ కార్. కార్ కొనబోయే ముందే నువ్వేం నేర్చుకున్నారు, మీరేం నేర్చుకున్నారు? డ్రైవింగ్ నేర్చుకు. యూ హ్యాడ్ లెర్న్ డ్రైవింగ్ బిఫోర్ యూ బాట్ అ కార్. కార్ కొనబోయే ముందే మీరు ఏం నేర్చుకున్నారు? డ్రైవింగ్ని నేర్చుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. దీనిలో హ్యాడ్ అన్నిటికీ వస్తుంది. హీ షీ ఇట్ అంటే డూ ఫ్యామిలీ వాటికి, డస్ ఫ్యామిలీ వాటికి, దేనికైనా మనము హ్యాడ్నే వాడతాం. ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ విత్రీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఎప్పుడు వాడతామంటే ఫ్రెండ్స్, గతంలో ఫలానా పని, గతంలో ఫలానా పని ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు జరిగింది, అక్కడికి అయిపోయింది. ఒక 5 సంవత్సరాలుగా నువ్వు ఆ పని చేశావు. ఒక 1-2 మంత్స్ అంటే ఒక 3 మంత్స్ వరకు నువ్వు నేర్చుకున్నావు ఇంగ్లీష్ అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్గా నేను నేర్చుకున్నాను అంటే గతంలో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు పని జరిగింది అని చెప్పినప్పుడు మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడము, జూన్ జూలై ఆగస్ట్ 3 మంత్స్లో నేర్చేసుకున్నారు, అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఈ మాట చెప్తారు ఏమని, ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 మంత్స్ అంటిల్ జూన్ జూలై ఆగస్ట్ వరకు ఆ రకంగా నేర్చుకున్నానని చెప్పేటప్పుడు మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకవేళ ఇది మీకు ఇంకా చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్, కానీ మన వీడియో స్పాన్ పెరిగిపోతుంది. దీని మీద సెపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్, దాని లింక్ కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ టెన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసింది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ 4 ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రకంగా ఈ 4 టెన్సెస్లలో ఫస్ట్ వచ్చేసింది సింపుల్ ఫ్యూచర్. ఈ సింపుల్ ఫ్యూచర్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తులో జరగబోతున్న పనిని మనము చెప్పడం కోసం ఈ టెన్స్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షల్ కానీ విల్ కానీ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. హీ విల్ లెర్న్ ఇంగ్లీష్, ఆయన ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాడని చెప్పే క్రమము. ఎక్కువ దీంట్లో మనకు క్లూ వర్డ్స్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఆ రకంగా మనకి క్లూ వర్డ్స్ వస్తూ ఉంటాయి. దీనిలో పని అనేది ఇంకా జరగలేదు ఫ్రెండ్స్, జరగబోతుంది అని మనము చెప్పబోతున్నాం. దీనికి వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఒక పని జరగబోతూ ఉంది ఫలానా టైంకి, అంటే ఫలానా ఫ్యూచర్లో ఫలానా పని కంటిన్యూ అవుతుంది అని చెప్పే క్రమం. దీని స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ అంటే షల్ బి లేదా విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ టుమారో, రేపటికల్లా నేను ఇంగ్లీష్ ఈ టైంకి నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పే క్రమం. రేపటికల్లా నేను పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఐ విల్ బి ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రాము విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ టుమారో, రేపటికల్లా రాము ఈ టైంకి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు అని చెప్పే క్రమం. ఇప్పుడు వచ్చేసే ఫ్రెండ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు ఉండే టెన్సెస్ అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనం డైలీ మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు తప్పకుండా ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ ఏవైతే ఈ పర్ఫెక్ట్ ఉందో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్,
ఇవి ఎక్కువగా మనం వాడుకలో ఉండవు ఫ్రెండ్స్. అలా అని చెప్పి మనం నేర్చుకోకుండా ఉండకూడదు. ఇది కూడా మనం నేర్చుకుందాం. ఈ రెండింటిని కూడా మనము నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కువగా లిటరేచర్లో కానీ బుక్స్లలో మనం చూస్తూ ఉంటాము. వాడుకలో తక్కువగా ఉంటాయి. అయినా వీటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఒక పని పలానా టైం కల్లా పూర్తయిపోతుంది అని చెప్పేటప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే పర్ఫెక్ట్ టెన్స్లో మనకు తప్పకుండా వర్బ్ మూడో రూపం ఉంటుంది. విల్ హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ హ్యాజ్ వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి వర్బ్కి మూడో రూపం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కావాలంటే ఇక్కడ నుంచి ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యావ్ ప్లస్ V3. చూడండి పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా షెల్ హ్యావ్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఆ రకంగా మనము వర్బ్కి మూడు రూపాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో పలానా పని పూర్తయిపోతుంది పలానా టైం కల్లా అన్నప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం. రేపు అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నేను ఇంగ్లీష్ పూర్తిగా నేర్చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మేము పార్టీ ఎంజాయ్ చేసేసి ఉంటాం. వీ విల్ హ్యావ్ ఎంజాయిడ్ ద పార్టీ. వీ విల్ హ్యావ్ ఎంజాయిడ్ ద పార్టీ బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్. దే విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై దిస్ టైం టుమారో. ఈ టైం కల్లా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చేసుకుని ఉండుంటారు ఫ్యూచర్లో. ఇవన్నీ కూడా ఇంకా అవ్వలే పనులు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్యూచర్వి, ఇంకా అవ్వలేదు, అయిపోతాయని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్ ఫ్యూచర్ అంటే చేయబోతున్న పని. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే చేస్తూ ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే పని అయిపోతుందేమో. ఫ్యూచర్ పర్ఫెక్ట్, పని కంప్లీట్ అయిపోతుందేమో అని చెప్తున్నది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ప్లస్ విల్ హ్యావ్ సారీ సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తులో కానీ అంటే గతంలో పని ప్రారంభమవ్వచ్చు లేదా వర్తమానంలో పని ప్రారంభమవ్వచ్చు లేదా భవిష్యత్తులో పని ప్రారంభమవ్వచ్చు. పని ఎప్పుడన్నా ప్రారంభమవని ఫ్రెండ్స్, కానీ ఆ పని భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేటప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తులో పని కంటిన్యూ అవ్వచ్చు. నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, ఏదైతే డయాగ్రామ్ గీసానో మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం యూజ్ అవుతుంది. అయితే ఇది ఎక్స్ప్లెయిన్, నేను ఈ త్రీ టెన్సెస్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్ గీసి. ఆ డయాగ్రామ్ ద్వారా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ లేదా షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను ఫర్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ వరకు నేను నేర్చుకుంటూ ఉంటాను. ఆ రకంగా భవిష్యత్తులో వరకు పని కంటిన్యూ అయ్యే పని లేదా గతంలో ప్రారంభమైన పని వర్తమానంలో అవుతూ భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవ్వచ్చు లేదా వర్తమానంలో పని స్టార్ట్ అయ్యి మరి ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు లేదా ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఇంకా అవుతూ ఉంది అని చెప్పేటప్పుడు కూడా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఎరేజ్ చేసేసి నేను మీకు చెప్తాను. నేను డయాగ్రామ్ వేసి చెప్తాను ఫ్రెండ్స్. ఏం చెప్తానంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్కి నేను ఎగ్జాంపుల్ చెప్తాను డయాగ్రామ్ గీసి, అర్థమవుతుంది. దీంతో మనం క్లాస్ ముగించేసుకుందాం ఫ్రెండ్స్. మీరు గుర్తించండి ఒకసారి, ఒక స్ట్రెయిట్ లైన్ నేను గీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్గా తీసుకున్నాను, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. అయితే ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుంటున్నాము. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, పని అనేది గతంలో ప్రారంభమవుతుంది. పని గతంలో ప్రారంభమయ్యి ఏది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేను చెప్తున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో పని ప్రారంభమయ్యి ఆ గతంలో ప్రారంభమైన పని వర్తమానంలో కూడా కంటిన్యూ అవుతూ భవిష్యత్తులో కూడా కంటిన్యూ అయిపోతే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటున్నాం.
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో పని ప్రారంభమవుతుంది, మళ్ళీ గతంలోనే సర్టెన్ పాయింట్ వరకు, ఎక్స్ అనే పాయింట్ నుంచి ఎక్స్ అనే పాయింట్ వరకు ఎండ్ అయిపోతుంది, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆ పని జరుగుతుంది. అలాంటి దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. ఇప్పుడు రెండు నేర్చుకున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. అంటే ఏంటంటే గతంలో ప్రారంభమైన పని ఇలా వర్తమానంలో కంటిన్యూ అవుతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే గతంలో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం నుంచి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు, రెండు గతంలోనే జరుగుతాయి. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకో పాయింట్ ఆఫ్ టైం వరకు పని జరిగింది అనుకోండి, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటున్నాం. హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్ వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లాస్ట్ టెన్స్ ఇది చెప్తున్నాను చూడండి. ఒక పని ఏదైతే ఉందో ఆ పని గతంలో ప్రారంభం అవ్వచ్చు, గతంలో ప్రారంభమయ్యి వర్తమానంలో కూడా కంటిన్యూ అవుతూ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయిపోవచ్చు. అదేవిధంగా అదే పని వర్తమానంలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే పని గతంలో ప్రారంభమయ్యి వర్తమానంలో కంటిన్యూ అవుతూ భవిష్యత్తుకి వెళ్ళొచ్చు, అదేవిధంగా వర్తమానంలో పని స్టార్ట్ అయ్యి అంటే ప్రజెంట్ టెన్స్లో పని స్టార్ట్ అయ్యి అది కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఎక్కడ వరకు? భవిష్యత్తు వరకు కంటిన్యూ అయిపోవచ్చు. లేదా అదే పని ఫ్యూచర్లో కూడా స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ఆ పని గతంలో అన్నా స్టార్ట్ అవ్వచ్చు, వర్తమానంలో అన్నా స్టార్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్లో అన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఈ టెన్స్ని ఎక్కువగా మనం యూజ్ చెయ్యం, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి తెలుసుకోవాలి మనం ఫ్రెండ్స్, టెన్సెస్ చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. ఏం నేర్చుకుని నేర్చుకోకపోయినా ఫస్ట్ మనం టెన్సెస్ నేర్చుకోవాలి, ఎందుకంటే టెన్సెస్ని బట్టి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఉంటుంది. ఈ టెన్సెస్ అనే వర్బ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి, కాబట్టి వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. టెన్సెస్ కూడా 10 టెన్సెస్ బాగా నేర్చుకోండి, మిగిలిన ఈ రెండు అర్థం కాకపోతే వీడియో చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది, డౌట్ ఏం లేదు. డయాగ్రామ్తో నేను చెప్పాను కాబట్టి ఈజీ అర్థమవుతుంది, ఆ రూల్ ఒకటి మనం చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా రియాక్ట్ అవుతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క వీడియో చేశాను నేను, తప్పకుండా మీకు అర్థమవుతాయి. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, మరి ఒక్కొక్క టెన్స్లో ఉండేటువంటి 4 స్టేట్మెంట్స్ని కూడా మనం ఎగ్జాంపుల్తో చేయడం జరిగింది. చాలా ఈజీగా అర్థమవుతాయి, తప్పకుండా మీరు చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ గౌతమి సైనింగ్ ఆఫ్.